हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल जॉब्स ट्यूबर। सो फ्रेंड्स, ఈ రోజు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ గురించి చెప్పుకుంటే మనకు ప్రభుత్వ శాఖ అయిన FCI తరపు నుంచి రెండు భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్స్ వచ్చాయి। జాబ్ పేరు గనుక చెప్పుకుంటే వాచ్మెన్ ఉద్యోగాలు, అర్హత గనుక చెప్పుకుంటే 8th పాస్ అయి ఉండాలి కనీస విద్యార్హత। 8th పాస్ తో పాటు 10th పాస్ అయిన వాళ్ళు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు। ఎందుకంటే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ 8th పాస్ ఇచ్చారు కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు, 10th ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు కూడా। టోటల్ వేకెన్సీస్ గనుక చెప్పుకుంటే రెండు నోటిఫికేషన్లు కలిపి మొత్తం పోస్టుల గనుక చెప్పుకుంటే మనకు 1240 పోస్టులు ఉన్నాయి। జీతం గనుక చెప్పుకుంటే జీతం కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, 50,000 వరకు ఉంటుంది నెలసరి జీతం। సో 50,000 నెలసరి జీతంతో మంచి ఉద్యోగం ఫ్రెండ్స్, కేవలం 8th పాస్ అర్హతతో ఖచ్చితంగా అప్లై చేసుకోండి। అండ్ ఫ్రెండ్స్, నోటిఫికేషన్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జాబ్స్ ట్యూబర్। ఇక్కడ నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా సరే, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కానివ్వండి లేదా ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్ కానివ్వండి లేదా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కానివ్వండి, ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే దానికి సంబంధించిన పూర్తి వివరాలు నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో అందిస్తుంటాను, అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ పొందడానికి ప్రయత్నించండి। సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు అంటే రెండు నోటిఫికేషన్లు వచ్చాయి, ఈ రోజు ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఒక 2 డేస్ బ్యాక్ ఇంకో నోటిఫికేషన్ వచ్చింది। అండ్ ఈరోజు మనకు హర్యానా క్యాడర్ నుంచి వచ్చింది అనమాట, ఆల్ ఇండియా ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటారు హర్యానాలో కదన్నా హర్యానా వాళ్ళే ఎలిజిబులా, లేకపోతే ఆల్ ఇండియా కాంపిటీషన్ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉండే సంస్థ, సో ఆల్ ఇండియా రిక్రూట్మెంట్ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు। హర్యానా స్టేట్ అయినా సరే అక్కడ బ్రాంచ్ హర్యానా కాకపోతే అందరు అప్లికేబులే, ఆల్ ఇండియా క్యాండిడేట్స్ ఎలిజిబుల్. సో మొత్తం వేకెన్సీస్ కనుక చెప్పుకుంటే ఫ్రెండ్స్ 380 పోస్టులు ఉన్నాయి। అండ్ శాలరీ కూడా మనకు బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, 50,000 వరకు ఉంటుంది అన్ని అలవెన్స్లు అండ్ బేసిక్ శాలరీ, అలానే అన్ని అలవెన్స్లు కలుపుకుంటే। సో ఇక్కడ ఏజ్ లిమిట్ కనుక చెప్పుకుంటే ఫ్రెండ్స్ మనకు 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉండాలి, దీంతోపాటు మ్యాక్సిమం ఏజ్ కనుక చెప్పుకుంటే ఫ్రెండ్స్ జనరల్ అభ్యర్థుల వయసు అలానే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల వయసు బిలో 25 ఇయర్స్ ఉండాలి, 25 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి, అలానే ఓబీసీ అభ్యర్థుల వయసు 28 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి, అలానే ఎస్సీ ఎస్టీ సోదరుల వయసు 30 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి। సో దీంతోపాటు ఫ్రెండ్స్ మనకు లాస్ట్ డేట్ కనుక చెప్పుకుంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ కనుక చెప్పుకుంటే ఫ్రెండ్స్ మనకు 19th నవంబర్ 2021 కల్లా మీరు అప్లై చేసుకోవాలి, ఈరోజు వచ్చిన నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే। అండ్ రాత పరీక్ష డేట్ మనకు తర్వాత వాళ్ళు వెబ్సైట్లో పెడతారు। అండ్ ఇంకో నోటిఫికేషన్ మనకు 2 డేస్ బ్యాక్ వచ్చింది, ఇది 860 పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ వచ్చింది। రెండు నోటిఫికేషన్స్కి సపరేట్గా అప్లై చేసుకోవాలి ఉంటుంది ఫ్రెండ్స్, అండ్ దీనికి కూడా సేమ్ ఏజ్ లిమిట్, అలానే సేమ్ శాలరీ, వాచ్మెన్ ఉద్యోగమే। సో మొత్తం వేకెన్సీస్ ఇక్కడ 860 వేకెన్సీస్ ఉన్నాయి, రెండు కలుపుకుంటే మనకు 1240 వేకెన్సీస్ ఉన్నాయి। ఇది మాత్రం పంజాబ్ స్టేట్ పంజాబ్ బ్రాంచ్ నోటిఫికేషన్ అనమాట, రెండు నోటిఫికేషన్లకు ఆల్ ఇండియా ఎలిజిబిలిటీ ఉంటుంది। చాలామంది ఎడారి దేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తుంటారు చాలా తక్కువ జీతంతో, కాకపోతే ఇది మాత్రం గవర్నమెంట్ జాబ్ అండ్ అలాంటప్పుడు ఖచ్చితంగా అప్లై చేసుకోండి। ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 8th టు డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, 8th పాస్ మినిమం ఎలిజిబిలిటీ, శాలరీ మనకు బాగుంటుంది ఫ్రెండ్స్, 50,000 వరకు ఉంటుంది। సో దీనికి లాస్ట్ డేట్ కనుక చెప్పుకుంటే ఫ్రెండ్స్ మనకు 10th నవంబర్ 2021 కల్లా మీరు అప్లై చేసుకోవాలి। అండ్ ఆల్రెడీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్పాను ఫ్రెండ్స్, 8th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు। అండ్ దీంతోపాటు మనకు సెలెక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష అండ్ ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, మహిళలు పురుషులు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు। చాలామంది అడగవచ్చు ఫీమేల్స్ ఎలిజిబుల్ అంటే ఖచ్చితంగా ఎలిజిబుల్, ఎందుకంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు। సో సెలెక్షన్ ప్రాసెస్ మనకు రాత పరీక్ష ఉంటుంది, రాత పరీక్ష తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, కాకపోతే ఫైనల్ సెలెక్షన్ మాత్రం రాత పరీక్షలో సాధించిన మార్క్స్ ఆధారంగానే ఉంటుంది। రాత పరీక్షలో మనకు 120 క్వశ్చన్స్ అడుగుతారు, 90 మినిట్స్ టైం ఉంటుంది, ఆ 120 క్వశ్చన్స్ మనకు జీకే, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అటెండ్ చేయండి। ఆ తర్వాత మనకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, లాంగ్ జంప్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో లాంగ్ జంప్, రన్నింగ్, అలానే హై జంప్, ఈ 3 టెస్టులు ఉంటాయి, ఇది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే। అండ్ పీడబ్ల్యూ బీడి సోదరులకు ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఎగ్జెంప్టెడ్ అనమాట, వికలాంగ సోదరులకు అండ్ సోదరిమణులకు। అండ్ దీంతోపాటు ఫ్రెండ్స్ ఇక్కడ అడ్మిట్ కార్డ్ మనమే ఆన్లైన్లో పెడతారు, వాళ్ళు మనమే చూసుకోవాలన్నమాట। దీంతోపాటు అప్లికేషన్ ఫీ కనుక చెప్పుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ మహిళలు వికలాంగ సోదరులు వీళ్ళు ఎలాంటి ఫీ కట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఇలా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు। కాకపోతే జనరల్ ఈడబ్ల్యూఎస్ అలానే ఓబీసీ వాళ్ళు మాత్రం 250 రూపీస్ కట్టాలన్నమాట। అండ్ ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్,
వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్, ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించిన అప్లికేషన్ లింక్ నా కమెంట్ బాక్స్లో పెడతాను. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి నోటిఫికేషన్, అలానే అప్లై చేసుకోవాలంటే అప్లై కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.